హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయాడు దగ్గరలోనున్న నాలుగు మొక్కల్ని అతను చూశాడు అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క రెండవది కొంచెం పెద్ద మొక్క మూడవది దానికన్నా కొంచెం పెద్దది నాలుగవది చాలా పెద్ద చెట్టు గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపిస్తూ దానిని లాగేయమన్నాడు ఆ పిల్లవాడు తేలిగ్గా ఆ మొక్కను లాగేశాడు ఇప్పుడు రెండవ మొక్కను చూపిస్తూ లాగేయమన్నాడు ఆ పిల్లవాడు కొంత కష్టపడి దానిని కూడా లాగేశాడు మూడో దాన్ని కూడా లాగమన్నాడు తన శక్తిని ఉపయోగించి ఎంతో కష్టంతో దాన్ని లాగేశాడు బాగా ఎదిగిన చెట్టుని చూపిస్తూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా ఆ చెట్టును కదిలించలేకపోయాడు అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు నాయనా మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం మొక్కై వంగనిది మానే వంగున అన్న సామెత ఈ విధంగానే అలవాట్లని మనల్ని వదిలిపోవు అన్నాడు గురువుగారు అసలు ఈ కథలోని నీతి ఏంటంటే మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగేయాలి